ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. కృపా కనికరములు గల దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఓదార్చే ప్రభు గురించి ధ్యానించుకుందాము. యెషయా గ్రంథం 40:1. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. అవునండి, దుఃఖములో ఓదార్చేవారు కావాలి అని కోరుకుంటాము. సుఖ దుఃఖాలు ప్రతి ఒక్కరి జీవితాలలో ఉంటాయి. రాజు అయినా సామాన్యమైన వారికైనా దుఃఖము ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆదరించేవారు కావాలి అని కోరుకుంటాము, ఓదార్చేవారు కావాలని కోరుకుంటాం. పరిస్థితులే ఒక రాజు జీవితంలో జరిగింది కదా. సమూయేలు 1:4. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి. దావీదు దగ్గర ఉన్న జనులు కదా, సిక్లగు పట్టణము కాల్చబడినప్పుడు వారి భార్యలను కుమారులను కుమార్తెలను చెరపట్టుకొని వారి పట్టణంలో ఉన్న సమస్తాన్ని దోచుకొని అమాలీకులు వెళ్ళిపోయినప్పుడు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చారు. అవునండి, ఈరోజు కూడా మన జీవితాలలో అమాలేకులు లాంటి శత్రువులు, అపవాది కుటుంబాలను శోధిస్తూ మరి ఈ కుటుంబాలలో నెమ్మది లేని పరిస్థితుల్లో, దుఃఖ పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మరి దేవుడు చూచున్న దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అలాంటి దుఃఖ సమయంలో ఉన్నాడు దావీదు. ఇంకా దావీదు 20:41. దావీదును చంపాలని సౌలు ఉద్దేశం కలిగి ఉన్నాడని ఆ సంగతి యోనాతాను దావీదును తెలియపరిచినప్పుడు, యోనాతాను వదిలి వెళ్ళేటప్పుడు ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఏడ్చుకున్నారు. దావీదు మరింత బిగ్గరగా ఏడ్చాడు. తన స్నేహితుడైనటువంటి ప్రాణ స్నేహితుడి నుండి యోనాతాను వదిలిపెట్టి వెళ్ళడానికి ఎంతో బిగ్గరగా ఏడ్చినట్టు మనం చూస్తున్నాం. ఆయన జీవితంలో ఎన్నో దుఃఖాలు ఉన్నాయి కదా. అలాగే 2:18. నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడలా ఎంత బాగుండును నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చు చూవచ్చాను. కాబట్టి అబ్షాలోము చనిపోయినప్పుడు ఎంతో ఏడ్చాడు, ఎంతో ప్రలాపించాడు, కేకలు వేస్తూ ఏడ్చాడు ఆయన జీవితంలో. అంతేకాదండి, పాపము చేసి బెషబ ద్వారా మరి తర్వాత తన పశ్చాత్తాపడినప్పుడు కూడా రాసిన మాట, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని కూర్చున్నది. కీర్తన 6:6. అంటే ఎంతో కన్నీరు కారుస్తూ పశ్చాత్తాప హృదయంతో కన్నీరు కార్చినటువంటి దావీదును చూస్తుంటున్నాం. అందుకే ఆయన కీర్తన 56:2 ఏం రాసుకున్నాడు, 8:1, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలనగా పుస్తకంలో కనబడును కదా అని చూస్తున్నాం. దేవుడు మన సమస్త కష్టాలను దుఃఖాలను శ్రమలను చూస్తున్నాడు. అవి ఆయనకు తెలుసు, రాతపూర్వకంగా వాటిని ఆయన పుస్తకంలో నమోదు చేస్తున్నాడు. దేవుడు నమ్మకమైన ప్రతి విశ్వాసి కార్చి కన్నీటి బిందువును దేవుడు బదిలపరచి తన పుస్తకంలో జాగ్రత్తగా భద్రపరుస్తున్నాడు. కాబట్టి మనం భయపడిన అవసరం లేదు. ప్రతి శోధనలో మనం ఆయన పట్ల నమ్మదగిన వారంగా లోకంలో సమృద్ధి అయిన ఆనందాన్ని, ఘనతను మనం పొందుతాం. ఈ లోకంలో కొంతకాలం శ్రమలు ఉంటాయి కదా, అంటే ఆయన పిల్లలం కాబట్టి ఆయనతో పాటు మనం కూడా శ్రమ అనుభవించాల్సిందే. రోమీలకు రాసిన 8:17 చూస్తే, మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటం. ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. ఆమేన్. వారసత్వంలో శ్రమలో కూడా పాలి భాగస్తులుగా
ఉండాలి. కష్టాలు, దుఃఖాలు, వేదనలు, శ్రమలు మనకు వచ్చినప్పుడు మనము నిరుత్సాహ సమయాలలో, అస్వస్థతల్లో, నిద్రలేని రాత్రులలో, ఆర్థిక ఇబ్బందులలో, అలాగే మీరు పనిచేసే చోట వచ్చే కష్టాలు కావచ్చు, ప్రతి అననుకూల పరిస్థితులు ప్రేమతో మనల్ని గమనిస్తూ గొప్ప ఆదరణ, నెమ్మది, ఓదార్పు ఇచ్చేది మన ప్రభు అయిన క్రీస్తు. ఈ విషయాన్ని మనం మరచిపోకూడదు. మన ప్రతి పరిస్థితిలో ఆయన చూస్తాడు, ఆదరిస్తాడు కదా. కీర్తన గ్రంథం 94:19 నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమును నెమ్మది కలుగజేయుచున్నది. అవునండి, మన అంతరంగములో దావీదుకు ఎంత హెచ్చైనటువంటి పరిస్థితులు వచ్చాయో, విచారాలు, దుఃఖాలు, కన్నీళ్ళు, శత్రువుల వలన కుటుంబంలో ఎన్నో పరిస్థితులలో, అన్నిటిలో కూడా దేవుడు, అవన్నీ హెచ్చుగా ఉన్నాయి కానీ అందులో ఆయన గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేసిన. ఈరోజు నీ పరిస్థితుల్లో, నీ కష్టాల్లో, ప్రతి అననుకూల పరిస్థితుల్లో, ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో దేవుడు నీకు నెమ్మది కలుగు చేస్తాడు, ఆయన ఉన్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన 2:1-3 ఒక మాట ఉంది, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను చూపు దేవుడు సదాకాలము మనతో ఉండగా మనం ఏం చేయాలి, నిరీక్షణ కలిగి ఉందాము. సదాకాలం మనతో ఉన్నాడు, అన్నిటిలో సమస్తమైన ఆదరణ. నీ నా జీవితంలో ఎటువంటి ఆదరణ కావాలో, సమస్తానికి ఆదరణకు కేంద్ర బిందువు మన ప్రభువైన క్రీస్తు. ఆయన సదాకాలం మనతో ఉన్నాడు కాబట్టి ఈ నిరీక్షణ కలిగి ప్రభు కొరకు ముందుకు సాగుటకు దేవుడు సహాయం చేయనుగా. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485850039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.